పొగిడినట్లేదు, నెమ్మదిగా కామెడీ పీస్ చేస్తున్నారు నన్ను, సోగ్గాడు సోగ్గాడు అని చెప్పి. నేను ప్రతిసారి చెప్తున్నాను, సోగ్గాడు వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు నాగ్ సార్, మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఆయన ఉన్నప్పుడు మిగతా కామెడీలు చేయకూడదు మనం అసలు. సరే, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫస్ట్ చెప్పాలా, అంతా మాట్లాడాను థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తున్నా. సరే, ముందు విషయం మాట్లాడిన థ్యాంక్స్ చెప్తా. ఇందాక రామలక్ష్మణ్ మాస్టర్ ఒక మాట అన్నారు, ఈ సినిమా నేను నడిపించింది నమ్మకమే అని. ఆ నమ్మకం మా అందరికీ నమ్మకం ఉంది, మా అందరి నమ్మకం నాకు సార్. ఆయన ఒక మాట అన్నారు అంటే, ఒక 100 సార్లు ఆలోచించి ఒక నిమిషంలో ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాని వెనక 100 సార్లు ఆలోచిస్తారు. మాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ ఇది కాదు అంటున్నారు, ఎందుకు అనిపిస్తుంది? అది ఒక 100 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు, అవును అన్న అలాగే ఉంటుంది. ఆ క్లారిటీ మమ్మల్ని ముందుకు నడిపించింది. మేము ఒక 10 మంది ఉంటే అందరినీ దండగొచ్చినట్టు చేసి, నన్ను, డిఓపిని, అనూప్ని, యువరాజ్ ఎడిటర్, అందరూ, బ్రహ్మకడలి అందరినీ ఒక ఒక లైన్లో నడిపించి, ఆయన మా కెప్టెన్, ఆయన నడిపించిన ఆయన డైరెక్షన్లో వెళ్ళాం మేము అందరం. లేకపోతే ఇంత షార్ట్ టైంలో ఇలాంటి సినిమా, ఇంత పెద్ద సినిమా చాలా కష్టం, చాలా కష్టపడ్డాం. బట్ కష్టం సినిమా గురించి కాబట్టి అది కష్టం అనిపించలేదు. బట్ మా టార్గెట్ అంతా సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి రావడానికి ఏం చేయాలనేదే ఆలోచించాం. ఆయన డైరెక్షన్లో, ఆయన దిశానిర్దేశంలో మేము ముందుకెళ్ళి అనుకున్న టైంకి రాగలుగుతున్నాం, అది హ్యాపీగా ఉంది. ఇంకా బంగారాజు క్యారెక్టర్ గురించి చెప్తే, ఇది పుట్టింది నాకు సార్ గురించి. ఆయన అనుకున్న తర్వాతే పుట్టిన క్యారెక్టర్, క్యారెక్టర్ తర్వాతే పుట్టింది స్టోరీ. సో స్టోరీలోంచి వచ్చిన క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ వల్లే. సొగ్గడి చిన్న ఆయనలో బంగారాజు క్యారెక్టర్ని ఎంత లవ్ చేశారంటే, ఆయన ఫన్ లవ్ చేశారు, రొమాన్స్ లవ్ చేశారు, సెంటిమెంట్ లవ్ చేశారు. నాకు ఆ క్యారెక్టర్ సొగ్గడి చిన్నకి సీక్వెల్ చేయడం కరెక్ట్ అని ఎప్పుడు అనిపించిందంటే, ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళ పాప 8 ఇయర్స్ ఉంటాయేమో, సినిమా చూసి బయటకు వచ్చారు, థియేటర్ బయటకు కనిపించి, బంగారాజుని ఎందుకు పంపించేశారు, ఇక్కడ ఉంచేయచ్చు కదా అంది. అప్పుడు నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఓకే ఈ క్యారెక్టర్తో ఇంత లవ్లో పడ్డారు పిల్లలు కూడా అనిపించింది. సో అది ఫస్ట్ సక్సెస్ ఆ క్యారెక్టర్ది. ఆ దాని వల్లే ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది క్యారెక్టర్ చేయొచ్చని. సో నాకు సార్ మాత్రమే చేయగలిగిన క్యారెక్టర్, నేను ఎన్నిసార్లు చూసినా ఆయన పంచకట్లో చూసిన ఆయనలో ఒక చిన్న సరసం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఆయన ఒక నవ్వు నవ్వుతారు రమ్య గారితో, అది ఎన్నిసార్లు చూసినా, ఎడిటింగ్ రూమ్లో చూసినా కూడా మురిసిపోతా ఉంటాను నేను. నాకు అంత ఇష్టం ఆ క్యారెక్టర్ ఇష్టం, నాకు సార్ ఇష్టం. నేను ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే కారణం నాకు సార్. ఆయన నే ఎన్నిసార్లు ఎక్కినా, ఏ స్టేజ్ ఎక్కినా ఇదే మాట చెప్పాలి, చెప్తాను కూడా. ఎందుకంటే నేను చాలా కాలం అసిస్టెంట్గా వర్క్ చేసి చాలా ప్రయత్నాల్లో ఉన్నప్పుడు డైరెక్షన్ ఇద్దామని అనుకున్నారు కొంతమంది, బట్ వేరే వేరే రీజన్స్ వల్ల అవలా. బట్ నన్ను నమ్మి 100% నన్ను నమ్మిన మొదటి మనిషి నాగ్ సార్. అందుకే సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ సార్. ఇప్పుడు చే బంగారం. నేను ఇదివరకు కూడా అన్న చేయని బంగారం అని ఎందుకు అంటారు అనుకునేవాడిని వర్క్ చేయకముందు. సో రారండ వేడికి చూద్దాం చేసిన తర్వాత నాకు అర్థమైంది చే నిజంగా బంగారం. ఇప్పుడు నా 24 క్యారెక్టర్ 48 క్యారెక్టర్ అయింది అంతా. ఈ 4 ఇయర్స్లో తనలో వచ్చిన చేంజెస్ చూస్తే, అది పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, తన బేసిక్ తన బిహేవియర్ కావచ్చు, తన మాట్లాడే పద్ధతి కావచ్చు, మెచ్యూరిటీ కావచ్చు, తన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది. తనలో ఉన్న క్లారిటీలో 10% అంటే ఎవరైనా హ్యాపీగా బతికేచ్చు. అంటే అది షార్ట్ విషయంలో కూడా నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, ఇంక డిస్కషన్ లేదు, నేను కన్విన్స్ చేయడం కూడా కుదరదు. చాలాసేపు కన్విన్స్ చేస్తే ఓకే నాకు నచ్చలేదు బట్ నువ్వు చెప్పినా కూడా చేస్తున్నాను, ఇంత క్లియర్గా అంత క్లారిటీతో ఉంటారు కాబట్టి నాకు చాలా ఈజీ అయింది ఆ క్యారెక్టర్ చేయడం. చేని పర్సనల్గా ఐ లవ్ యూ చే. ఇంతకుముందు అంత ఎక్కువ ట్రావెల్ వల్ల, ట్రావెల్ అయినా ఎక్కడో చిన్న గ్యాప్స్ ఉండి ఎక్కువ కాలం వర్క్ చేయడం వల్ల, రెగ్యులర్గా కలవకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మేము తను సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ డిసెంబర్ 25th వరకు ఎవ్రీడే కలిసాము. ప్రతిరోజు మీకు తెలియని విషయం ఏంటంటే తను సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అంత సైలెంట్ కాదు. తను ఎంజాయ్ చేసి తను ఓపెన్ అప్ అయి ఎంజాయ్ చేస్తే చూడడానికి, ఆ నవ్వు చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలాసారి ఎక్స్పీరియన్స్ చేశా. యాక్చువల్లీ తను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లన్నీ రాముడి క్యారెక్టర్లు, ఇది కృష్ణుడి క్యారెక్టర్. మొన్న ఎంత సిగ్ అంటే తనకి, మొన్న దక్ష ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, నాకు సార్ మాట్లాడితే తను క్యాజువల్గా ఏదో సౌండ్ వచ్చింది, వెనక్కి తిరిగి చూస్తే ఇలా కళ్ళు ఎగరేసింది, అది వైరల్ అయిపోయి
చే సిగ్గుపడ్డాడు. నీ వల్ల జరిగింది అంతా, నీ వల్లే జరిగింది. తను సిగ్గుపడటం కామన్, ఎవరు చూసినా అలా నవ్వుతూ ఉంటాడు. కళ్ళు ఎగరేస్తే సిగ్గుపడిపోతే ఏమంది, నువ్వే చేసావంతా, తనకు సంబంధం లేదు. సార్ సార్, ఇంకా సినిమా విషయానికి వస్తే రమ్యకృష్ణ గారు ఒకటి అద్భుతమైన నటి, అద్భుతమైన వ్యక్తి, వి రెస్పెక్ట్ యు మ్యామ్. కృతి కొత్త హీరోయిన్, థర్డ్ ఫిల్మ్, బట్ తను చాలా డెడికేటెడ్గా వర్క్ చేసింది ప్రతి షాట్ గురించి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా, ఇవాళ ఏదో తనకి వేరే ఈవెంట్ ఉండి తప్పక షూటింగ్ ఉండి వెళ్ళింది, నిన్నటి వరకు కూడా 100% డెడికేటెడ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ కృతి. ఇంకా మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి, అందరూ ప్రాణం పెట్టారని మాట ఒకటే తక్కువ, అందుకంటే ఎక్కువ కష్టపడ్డారు. అనూప్, మేము ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ మ్యూజిక్ సిరింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ ట్యూన్ చేసింది వాసిపడితే అసదయ సాంగ్, అలాగే నా కోసం మారే ఆ 2 సాంగ్స్ అప్పుడు అయిపోయి. అప్పటి నుంచి మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కోవిడ్ వల్ల. ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన స్టూడియోలో వేరే వర్క్ జరగలే, ఇదే వర్క్ జరిగింది. తన మైండ్లో కూడా వేరే వర్క్ జరగలేదు, ఇది ఒకటే జరిగింది. అంత డెడికేటెడ్గా ఉన్నాడు. మీకు మ్యూజిక్ సాంగ్స్ విన్నారు, సాంగ్స్ ఎంత బాగుంటాయో దానికి 100 టైమ్స్ రీకార్డింగ్ ఉంటుంది. సినిమా చూస్తుంటే ఇవాళ కూడా అందరూ సినిమా చూసాం, మళ్ళీ కొత్త ఆడియన్స్తో చూసాము. వాళ్ళు కొన్ని చోట్ల నేను షూట్ చేసిన సీన్ నాకే మళ్ళీ ఏడుపు వచ్చింది, అంత రీకార్డింగ్లో అంత డెప్త్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్. యువరాజ్ గారు, సార్ కొంచెం ఓపిక్గా ఉండండి, నేను థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్తాను. యువరాజ్ గారు, సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, కథ విన్నప్పటి నుంచి మీరు రిఫరెన్స్లు, కథ విన్న 30 నిమిషాల్లో సినిమాకి రిఫరెన్స్లు తీసుకురావడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిన వర్క్ ఒక 2 డేస్, నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆయన వర్క్లోనే ఉన్నారు. ఆయన డెడికేషన్ అందరికీ ఉంటుంది, ఆయన ఇచ్చే క్వాలిటీ మటుకు చాలా అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ గారు. విజయ్ గారు, ఈ సినిమాకి ఏంటంటే, ఈ సినిమా చేసినప్పుడు ఏ టెక్నీషియన్, అనూప్ కానీ, విజయ్ గారు కానీ, యువరాజ్ గారు కానీ వేరే ప్రాజెక్ట్ గురించి ఎవరు ఆలోచించలే, వేరే ప్రాజెక్టే చేయాలి. ఈ 4 మంత్స్ డెడికేటెడ్గా దీనికోసమే ఉన్నారు. విజయ్ డే అండ్ నైట్, మేము మైసూర్ వెళ్తే ఆ కంప్యూటర్ పట్టుకుని వీటి సెటప్ అంతా పట్టుకుని మైసూర్, అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తే అన్నపూర్ణ స్టూడియోకి, ఆర్ఎఫ్సీలో వర్క్ చేస్తే ఆర్ఎఫ్సీకి, అలా తీసుకొచ్చి దానికి సంఘం పెట్టుకుని తిరిగినట్టు అలా ఎడిటింగ్ సూట్ అంతా పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అండ్ జునైద్, అసలు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఎప్పుడో చివరిలో ఉన్న పని, బట్ స్టోరీ ఫస్ట్ చెప్పినప్పటి నుంచి మాతో ట్రావెల్ అవుతూ నువ్వు ఇచ్చిన సపోర్ట్ కానీ, నువ్వు ఇచ్చిన క్వాలిటీ కానీ అమేజింగ్. సివి గారు, సివి రావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ టెక్నికల్ హెడ్, ఆయన ఇచ్చిన ధైర్యం సీజీ విషయంలో, ఇది కావాలా అయిపోతుంది, ఇది కావాలా అయిపోతుంది, ఎప్పుడు కావాలి మీకు, ఓకే 1 వీక్ ఇచ్చేస్తాం, ఎంత క్వాలిటీ కావాలా చేస్తాం, అలా ఆయన మాకు 35 మినిట్స్ సీజీ ఉందంటే సినిమాలో చాలా టెన్షన్ అనిపిస్తుంది, అది ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుంది అని. సో వీళ్ళందరూ ఉండడం వల్ల, సివి రావు గారు అలాగే ఒక 5 కంపెనీస్ వర్క్ చేశారు. జునైద్, తను విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, తన సూపర్విజన్లో చాలా కంఫర్టబుల్గా ఏమాత్రం టెన్షన్ లేకుండా క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, మీ ఫైట్స్ చూస్తుంటే బయటికి వెళ్ళడం కొట్టాలనిపిస్తుంది మార్నింగ్ కూడా, ఎందుకంటే అంత ఎమోషన్ ఉంది. మీలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ స్టోరీని, క్యారెక్టర్ని వదలకుండా స్టోరీలో ఉండి చేస్తారు. దానివల్లే ప్రతి ఫైట్లా కాకుండా అదొక ఎమోషన్లా కన్వర్ట్ అయ్యి ఆ సినిమా చూసేటప్పుడు ఇంకా కనెక్ట్ అయ్యి క్లైమాక్స్ ఫైట్ పర్టికులర్గా అద్భుతంగా ఉంది మాస్టర్. మీ క్వాలిటీ అమేజింగ్, థ్యాంక్ యూ మాస్టర్. అండ్ నీర్జా, హెవెన్లో రంభా వరసి మేనక, అలాగే నాగ్ సార్ కొన్ని సెటప్స్, దక్ష, ఫరియా వీళ్ళకి నీర్జా ఇచ్చిన తను స్టైలింగ్ చేసింది. రంభా వరసి మేనక అంటే ఎప్పుడు నేను చూడలేదు, ఎవరో చూస్తుంటారు ఇక్కడ, బట్ అంత అద్భుతంగా అంత అందంగా చేసింది తన్ని. థ్యాంక్ యూ నీర్జా. ఇంకా ఆర్టిస్టుల గురించి నేను పొగడాలి. సూర్య షూటింగ్ ఉన్నా లేకపోయినా స్పాట్లో ఉండేవాడు, తనకి వర్క్ ఉన్నా లేకపోయినా వచ్చి ఎవరో ఒకరితో కబుర్లు చెప్తే ఎంటర్టైన్ చేస్తూ అలా గడుపుతూ ప్రశాంతంగా వెళ్ళిపోయేది అలా జీవితం ఈ 4 మంత్స్. థ్యాంక్ యూ సూర్య, నువ్వు ఉండడం వల్ల మాకు స్ట్రెస్ తెలియలే. రంజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ గురించి, అక్కడ ఆర్టిస్ట్ రంజిత్ వచ్చారు కదా, తన గురించి ఒక విషయం చెప్పాలి. మేము లాస్ట్ డే షూట్, తనకి 1 డే షూట్ బ్యాలెన్స్ ఉండిపోయింది, తనకి కాల్ చేసాం, ఐసీయూలో ఉన్నాడు, తనకి చికెన్ గున్యా వచ్చింది మొన్న, డెంగ్యూ వచ్చింది, తను ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో ఉండి నాకు కాల్ లిఫ్ట్ చేశాడు, రేపు షూటింగ్ అనుకుంటున్నావు అంటే నేను ఐసీయూలో ఉన్నాను సార్, ఇలాగా అప్పటికి ప్లేట్లెట్ కౌంట్ 41,000 ఉంది, అయితే వదిలే మేనేజ్ చేసుకుంటాం, ఏదో చేస్తాను వదిలే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి ప్లేట్లెట్ కౌంట్ 1.5 లాక్ 1,40,000 వచ్చింది,
ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాను నన్ను, ఈవినింగ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యి వస్తున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్. ఈ సినిమాకి అందరూ అలా ప్రాణం పెట్టి పనిచేశారు. అద్భుతమైన విషయం ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఆర్టిస్టుల మధ్యలో కానీ టెక్నీషియన్స్ మధ్యలో కానీ 1% ఎక్కడ ఒక మాట కూడా మిస్అండర్స్టాండింగ్స్ లేవు. దానివల్ల ఈ సినిమా స్మూత్గా చేయగలిగాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రసాద్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకెవరైనా మర్చిపోలేదు అనుకుంటున్నా, బ్రహ్మ కడలి, కడలి గారి గురించి చెప్పాలి, బ్రహ్మ గారు సారీ, మీ గురించి చెప్పాలి. ఈ సినిమాలో 25 సెట్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి కలిపి. అందులో హెవెన్ సెట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు స్కెచ్ చూపించి మీ గురించి చెప్తానండి. ఫస్ట్ చెప్పాల్సింది మీ గురించి చెప్తానండి. మీకు బాగానే గుర్తు చేశారు బ్రహ్మగారు. 25 సెట్స్ ఉన్నాయి, మాకు స్కెచ్ చూపించినప్పుడు తప్ప మళ్ళీ సెట్లోకి వెళ్ళి చూడడం, మధ్యలో ఎప్పుడైనా మేము టైం ఉంటే వెళ్ళి ఏదైనా ఇలా అనుకున్నా అలా అనుకున్నా సరే సజెషన్స్ ఇవ్వడం తప్ప మాకు హాఫ్ అన్ అవర్ కాదు 10 మినిట్స్ కూడా ఎప్పుడు సెట్ డిలే అవ్వలేదు. బ్రహ్మ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ సినిమా రెడీ అవ్వడానికి. అలాగే స్టైలిస్ట్ ఇంకా పల్లవి సింగ్, మన చే పర్సనల్ స్టైలిస్ట్ పల్లవి సింగ్, వేరు చెప్తాను ఉండండి, ఆయేష, అశ్విన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పమని అడుగుతున్నారు. మార్నింగ్ నాగసార్కి షూటింగ్ 9:00 అంటే 8:30 శేఖర్ గారు, శ్రీని గారు వస్తారు, వచ్చిన వెంటనే కనిపిస్తారు, సరే ఇవన్నీ 8 గంటలకు వెళ్ళిపోస్తారని అడుగుతారు. అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, అంటే నేను 4:30 అన్నాను అనుకో, 4కి వెళ్ళడం కుదరదా అంటారు. నేను 4 అన్నాను అనుకోండి, 3:30కి వెళ్ళడం కుదరదా సార్, మీరు వెళ్ళాలా నాగసార్ వెళ్ళాలని అడుగుతారు. అలా కదా సార్, సారికి పని ఉండొచ్చు బట్ మీకు అనుకోవాలి కదా అంటారు. సారికి లేకపోయినా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కోఆపరేషన్కి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సంవత్సరంలో చేయాల్సిన పని 4 నెలల్లో చేశారు, ఎక్కడ తప్పు జరగకుండా. మా కోడైరెక్టర్ బెల్లంగొండ సత్యం గారు, మా కోడైరెక్టర్ ప్రసాద్, చీఫ్ అసోసియేట్ నాని, అసిస్టెంట్ డైరెక్టర్స్, లేట్గా వచ్చిన రోహిణి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాని, కిరణ్, శ్రవణ్, హరి, శివ, నిత్య ఉంది చెప్తాను, నెక్స్ట్ ఉంది చెప్తా. అందరికీ థ్యాంక్ యూ. ప్రవళిక అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మహేంద్ర గారి గురించి చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మహేంద్ర ఎక్కడ ఉన్నారు, ఆయన వల్ల మాకు ఆయన క్వశ్చన్ లాగా వర్క్ చేశారు ఆర్టిస్టులకి. కృతి శెట్టి మాకు డేట్స్ టెన్షన్ ఎంత ఉంటుందండి, ఆల్మోస్ట్ సినిమాలో ఉన్న సగం మంది డేట్స్ మేనేజ్ చేసేది మహేంద్ర గారే. వాళ్ళనే కాకుండా ఎవరికి ఏ టెన్షన్ వచ్చినా తను క్వశ్చన్ లాగా ఉండేవాడు. తనకి తను ఉండడం వల్ల మా ప్రెషర్ తగ్గింది. మేము కమ్యూనికేట్ చేయాలన్నా, ఒకరికొకరు కమ్యూనికేట్ చేయాలన్న ఏదైనా పని ఉన్నా మహేంద్ర గారు లేకపోతే నేను ఎంత కంఫర్టబుల్గా వర్క్ చేసేవాడు కాదు. అలాగే ఆనంద్ గారు, అన్నపూర్ణ స్టూడియోస్ అందరూ, అలాగే సుప్రీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.